వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగాది పర్వదినం రాబోతుంది, తెలుగు సంవత్సరాది ప్రారంభం కాబోతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాదిని జరుపుకుంటున్నాం. ఉగాదిలో ఉగ అనగా నక్షత్ర గమనము, జన్మ ఆయుష్ అని అర్థం. వీటికే ఆది ఉగాది అనగా ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు కనుక ఉగాది అయినది. ఈ సందర్భంగా మనం మధ్య మహాపురాణంలోని ఉగాది యొక్క పురాణ కథను తెలుసుకుందాం. ఈ కథ వినటం, చెప్పడం, చదవడం వలన అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి. అత్యంత పవిత్రమైన ఈ కథను వింటే జన్మ జన్మ పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది, ఐశ్వర్యం వృద్ధి అవుతుంది. ఒకసారి బ్రహ్మదేవుడు నిద్రించే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్ర గర్భంలోనికి వెళ్లిపోతాడు. నిద్ర లేవగానే వేదాలు తన దగ్గర లేకపోవడం చూసి సృష్టి ఎలా కొనసాగించాలి అని బాధపడుతూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పడం జరుగుతుంది. దేవదేవ, వేదాలు నా యందు లేకపోవటం వలన నాకు శక్తి క్షీణించింది. ఈ సృష్టిని కొనసాగించాలంటే వేదాలు కావాలి, కాబట్టి అది మీకు మాత్రమే సాధ్యం. వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించండి అని అంటాడు. దానికి శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవ, జరిగిన దానికి విచారించవద్దు. నేను ఈ సృష్టిలో ఎక్కడ వేదాలు ఉన్నా వెతికి ఆ సాముకుడిని సమర్హరించి నీకు వేదాలను అప్పగిస్తాను అని చెప్తాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు పెద్ద చేపగా మారి మత్స్యావతారం ఎత్తి సముద్ర గర్భంలోనికి వెళ్తాడు. అక్కడ వేదాలతో ఉన్న సోమకాసురుడిని చూసి వారిద్దరి మధ్య భీకర యుద్ధమే జరిగింది. సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవటం వలన వారి ఇద్దరి మధ్య కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు సోమకాసురుడిని సంహరించి వేదాలను తీసుకుని బ్రహ్మదేవుని దగ్గరకు వెళతాడు. శ్రీ మహావిష్ణువు చేతిలోని వేదాలను చూసిన బ్రహ్మదేవుడు సంతోషించి నమస్కారం చేస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి ఇచ్చి ఈ సృష్టిని కొనసాగించమని చెప్తాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడు మళ్ళీ చైత్రశుద్ధ పాడ్యమి రోజు సృష్టి ప్రారంభించడం జరిగింది. వేదాలను అపహరించిన సోమకాసురుడిని మత్స్యావతారం ఎత్తి వధించి శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి వేదాలను అప్పగించిన శుభతరుణంగా ఈరోజు ఉగాదిగా ఆచరణలోకి వచ్చిందని పురాణ వివరణ. కాబట్టి ఇలాంటి పవిత్ర కథను విన్నా చదివినా చెప్పినా జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది, ఐశ్వర్యం వృద్ధి అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.